ఖైరతాబాద్ భారీ గణనాథుని ఈ ఉత్సవాలు నిర్వహించడానికి 3 నెలల క్రితం నుంచే కార్యక్రమాలు ప్రారంభం చేశారు. అయితే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగర్ సుదర్శన్ గారు గత సంవత్సరం మరణించడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటు చేసిన చాలా సంవత్సరం నుంచి ఆయన ఈ వినాయకుని సేవలో ఉన్నారు. ఇప్పుడు మాజీ చైర్మన్ అంటే చనిపోయిన చైర్మన్ గారి అబ్బాయిని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ డాడీ గారు ఈ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ చైర్మన్గా ఎప్పటి నుంచి ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు ఇక్కడ సేవలు? మా పెద్దాయన ఉండే శంకరయ్య గారు కౌన్సిలర్ ఉండే, ఫ్రీడమ్ ఫైటర్. ఆయన 94లో చనిపోయారు. ఆయన తర్వాత డాడీ చేశారు సుదర్శన్ గారు, కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ ఇయర్ అనారోగ్యం కారణంగా ఎయిర్ పూజ చేశారు, ఇంజెక్షన్ బ్లడ్ టెస్ట్ చేస్తా అని ఎయిర్ పూజ చేసేవారు. అయితే 3 నెలల నుంచి పనులు ప్రారంభం అవుతున్నాయి కదా సార్, అంటే ఈ వీళ్ళు పనిచేసే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఈ పనిచేసే వాళ్ళు మద్రాస్ వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా, బొంబాయి వాళ్ళు ఉన్నారు మొత్తం. ఈ ఫస్ట్ రోజు ఈ పూజల్లో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటారు? ఈ ఫస్ట్ పూజలో మన గవర్నర్ తమిళసై గారు వస్తారు, నాగేందర్ గారు వస్తారు, శ్రీనివాస్ యాదవ్ గారు వస్తారు ఫస్ట్ పూజ. దీని ఏర్పాట్లు సార్, అంటే దాదాపు 11 రోజులు ఏర్పాటు చేస్తారు కదా, మాక్సిమం హైదరాబాద్ నుంచి లక్షలాది మంది ఇక్కడికి వచ్చి చూస్తుంటారు, వాళ్ళందరికీ నీళ్లు కానీ ఆ ఏర్పాట్లు కానీ ఎట్లా కమిటీలో చర్చించి చూసుకుంటారా, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు? అంటే ఇప్పుడు ఈ పండుగకు వచ్చిన వాళ్ళకు అంతా గవర్నమెంట్ చూస్తుంది. ఇక నీళ్ళు ఏది పైన మనం కూడా ఇక్కడ నీళ్లు కానీ ఏ బందోబస్తు అయినా అన్నీ చేస్తాం మనం, అన్నీ ఉంటాయి. పోలీసు వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఉండి అన్నీ చూస్తారు అన్ని. అదేవిధంగా ఈ వినాయకుని పెట్టి లాస్ట్ రోజు నిమజ్జనం ఉంటుంది, ఆ నిమజ్జనం చూడడానికి కూడా లక్షలాది మంది వస్తుంటారు. ఇంత పెద్ద వినాయకుడు అసలు ఎట్లా తీస్తారు, ఎట్లా క్రేన్ మీకు పెడతారని చూస్తుంటారు, అది ఎట్లా చేస్తారు? అంటే ఇప్పుడు మనకు ట్రాలీ వస్తుంది, మన విజయవాడ నుంచి ట్రాలీ వస్తుంది, బొంబాయి నుంచి క్రేన్ వస్తుంది. ఆ క్రేన్ వచ్చి ట్రాలీ మీద కూర్చోబెట్టి తీసుకెళ్తారు. ఈ పోలీసు వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేస్తారు మంచిగా, పోలీసు వాళ్ళు, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు అందరు కలిసి ఇక్కడ వర్క్ చేస్తారు అంతా. సార్, సార్ ఇంత పెద్ద భారీ వినాయకుడు చూడడానికి నగరం నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు కదా, వాళ్ళు వచ్చే వాళ్ళ కోసమని ఉత్సవ కమిటీ పరంగా ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఈ 11 రోజులు వినాయక చవితిలో గవర్నమెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళని, మళ్ళీ సిఆర్పిఎఫ్ వాళ్ళు అందరు కలిసి ఇక్కడ మొత్తం బందోబస్తు చేస్తారు. ప్రాబ్లం లేకుండా ఆల్రెడీ మీరు మాట్లాడ ప్రాబ్లం ఉండదు సార్, 1954 నుంచి ఇప్పటి వరకు ఏ అగంట సంఘటన ఏం జరగలేదు ఇక్కడ, అన్నీ మంచిగానే ఈ భగవంతుడి వల్ల మంచిగానే ఇప్పటివరకు 69 సంవత్సరాలు మంచిగానే జరిగింది. అది ప్రస్తుతం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా వారికి నీళ్లు కానీ అదేవిధంగా ఇక్కడ వస్తే దర్శనం ఫ్రీగా చూడడానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కానీ అదేవిధంగా గవర్నమెంట్ పరంగా కానీ అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ వచ్చేసరికి జనాలు అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి విగ్రహాన్ని చూస్తున్నారు. ఈ గణనాథం చూడడానికి అందరూ భక్తులు వస్తున్నారు. బాబు, నీ పేరేం పేరు? నా పేరు చేయటం. నేను బిఎన్ రెడ్డి నుంచి వచ్చిన. ఇంత పెద్ద వినాయకుని చూపి చూస్తుంటే ఏమనిపిస్తుందమ్మా నీకు? నేను ఎప్పుడు ఇంత వినాయకుడు, నేను ఎప్పుడు చూలే ఇంత పెద్ద వినాయకుడు. మస్తు హ్యాపీ ఉన్నా నేను. జై బోలో గణేష్కి జై, జై బోలో గణేష్కి జై. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇప్పుడు ఉప్పుగూడ నుంచి, ఉప్పుగూడ నారాయణ నగర్. ప్రతిసారి దర్శించుకుంటారా ఖైరతాబాద్ వినాయకుడిని? ఎట్లా అనిపిస్తుంది ఈసారి భారీ వినాయకుడు? చాలా భారీగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది.